నీ కుటుంబ సభ్యులకు నీ బంధువులకు ఉద్యోగం లేకపోతే 100 రోజులు కూడా నువ్వు ఆగలేదే. నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు కదా, ఈ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3650 రోజుల నుంచి, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఉద్యోగ నియామకాల కోసం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఎదురు చూస్తున్నారు, కళ్ళు కాయలు కాసేలాగా ఈరోజు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడైనా పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచన చేసినవా? ఈరోజు మేము ఆ దిశగా ఆలోచన చేస్తుంటే మమ్మల్ని అభినందించకపోతే అభినందించకపోయినావు, మా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు నేను అడుగుతున్నా. ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? మీ కుటుంబాన్ని తెలంగాణ సమాజం తిరస్కరించింది, బహిష్కరించింది అన్న సంగతి మీకు అర్థం కాలేదా? ఇవాళ నేను ఉద్యమకారుణ్ణి తెలంగాణ సాధించిన అంటున్నావు, అదే నిజమైతే కామారెడ్డిలో బండకేసి కొట్టింది ఎందుకని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పింది నమ్మకనే కదా, నువ్వు ఈ తెలంగాణను దోసుకుంటున్నావనో ఈ తెలంగాణను మోసం చేస్తున్నావన్న ఆలోచనతోనే కదా నిన్ను తిరస్కరించింది, నిన్ను ఓడించింది చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. నిన్నటికి నిన్న ఆయన శాసనసభకు రాలే, నీళ్ళ మీద చర్చ అంటే రాలే, నిధుల మీద చర్చ అంటే రాలే, నియామకాల గురించి మాట్లాడతామంటే రాలే, కానీ నల్గొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండు, పొంకణాలు కొడుతున్నాడు. ఏమన్నాడు ఆయన? పాలిచ్చే బర్రెనిచ్చి దున్నపోతుంది తెచ్చుకుండ్రని. ఇవాళ శాసనసభల అటెండర్ ఒక ఆయన ఎదురుపడ్డాడు, సార్ ఒక్క మాట అన్నాడు, నేను అందరితో మాట్లాడతా మీకు తెలుసు కదా ఎవరైనా వల్కరిస్తే ఆగిన, ఏంది సామి చెప్పని, సార్ మీరు ఒక్క మాట చెప్పాలి ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియం పోతురు కదా అని. ఏం సంగతి చెప్పాన? ఏం లే సార్, మీరు చెప్పాల్సింది ఒకటే మాట, కంచర గాడిదని ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని మీరు చెప్పండి సార్ అన్నాడు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు, ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. ఆ అటెండర్కు ఉన్న ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకి ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఆయన అంట మళ్ళీ వస్తాడంట. ఎట్లొస్తావా? నీ నడవనికనే తక్కలేదు, నీకు నడవనికనే వస్తలేదాంటివి, వీల్ చైర్లో తిరుగుతున్నాంటివి, ఎట్లకెళ్ళి వస్తావు, ఎట్లకెళ్ళి వస్తావు అని నేను అడుగుతున్నా. ఒకవేళ నువ్వు రావాలనుకుంటే 1000 మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఊకుంటారా? వాళ్ళకు వచ్చిన నౌకరే ఏంది, పోలీసు నౌకరే కదా, వాళ్ళు ఊకుంటారా? నువ్వు ఆడికన్నా పోతే ఇవాళ ట్రైనింగ్ అయినాక రాష్ట్రం నలుమూలల ఈ యువకులే కదా ఉండేది. ఈ తెలంగాణను దోసుకున్న నిన్ను, ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో 4 మోకాళ్ళ చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు. ఇంతకాలం వాళ్ళ చేతుల పెత్తనం లేకుండే ఇవాళ వాళ్ళ చేతులకే పెత్తనం వచ్చింది. ఎట్లా తిరుగుతావో తిరుగు, దానికంట ఆయన డైలాగులు కొడుతుండు, చంపుతారా సంపూర్ణని. నిన్నెవడు చంపుతాడా? సత్యనపావు. నువ్వు సత్యనపావు చంపనీకే మాకేమైనా పిచ్చ? నీ పని అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్. ఇక చిన్నగా మళ్ళీ మొదలుపెట్టిండు సానుభూతి కథ. ఆయన మంచంలో వండుకున్నా, సావు నోట్లో తలకాయ పెట్టినా తెలంగాణ సాధించిన అని చెప్తే పిల్లలు చూడలేదు కాబట్టి నిజమేనేమో సారు ఏమైనా సావుకు దగ్గర దగ్గర పోయొచ్చిండేమో అనుకున్నారు. ఇవాళ నువ్వు ఆడే డ్రామాలు అన్నీ చూసిర్రు, ఉత్తప్పుడేమో బాగానే నడుస్తుండవు, మీటింగ్కి రాగానే వీల్ చైర్లో కూర్చున్నాడు. మీరే చూసిరు కదా ఆయన నడిచేది గినా, ఆడ వీల్ చైర్ ఏమి అవసరం ఉన్నదే? ఇక గిట్లున్నది ఆయన కథ. కాబట్టి మిత్రులారా, ఈరోజు ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ మీ ఉద్యోగ నియామకాలలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ మీ జీవితాలలో వెలుగులు తీసుకురావాలని, ఈ ప్రభుత్వం మీద మీరు ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అహర్నిశలు మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ తప్పు జరగకుండా, ఎవరికి నష్టం లేకుండా రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలను నిలువరించి
ఆనాడు పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాక అమ్ముకుంటున్న కమిటీని అందరినీ రద్దు చేసి ఇంటికి పంపించి కొత్త కమిటీని, కొత్త చైర్మన్ను, కొత్త సభ్యులను నియమించినాం. అందుకే ఇవాళ గ్రూప్ వన్ పరీక్షల్ని 10 ఏళ్ళు నిర్వహించలేదు. ఈరోజు 567 గ్రూప్ వన్ పరీక్షల్ని నిర్వహించడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 10 ఏళ్ళు నియామకాలు చేపట్టకపోవడం వల్ల వయసు మీరి ఊరికి పోలేక ఉన్న నిరుద్యోగ యువకులకు 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు వయసు పొడిగించి ఎవరికి నష్టం జరగొద్దన్న ఆలోచనతోటి అందరికి అవకాశం కల్పించినాం. అందుకే నిరుద్యోగ యువకులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నది మీరు.